ఏంటిది సినిమా వేసి చూస్తే మేమెవరమో ఏమిటో నీకు తెలుస్తుంది. ఇదో వీరా, ఏమయ్యా రాము కులాసానా? ఏమిటి? మన ఇద్దరి మధ్య పూర్వ పరిచయం ఏమి లేదు. ఇన్స్పెక్టర్ వీరాస్వామిని రాము అని పిలిచానని ఆశ్చర్యపోతున్నావు, అంతే కదా? మరేం లేదయ్యా, మన ఇద్దరిది ఒకటే జాతి. నువ్వు జైలుకెళ్ళి వచ్చిన నేరస్తుడివి, నేను బయట స్వతంత్రంగా తిరిగే నేరస్తుణ్ణి. సరే, విషయానికి వస్తున్నాను. నువ్వు ఇన్స్పెక్టర్ గా నటించడం మొదలెట్టినప్పటి నుంచి నాకు అడుగడుగున అన్ని ఆటంకాలే. అది కాకుండా బోలెడు డబ్బు కూడా నష్టం వచ్చింది. ఇప్పుడేగా నీకు ప్రమోషన్ వచ్చింది, ఇక మీద నీ ద్వారా నీ పోగొట్టుకున్నవన్నీ రాబట్టుకుంటాను. నీ ఆఫీస్ ముందు నా కారు ఉంది, అందులో ఎక్కి తిన్నగాను నా దగ్గరికి వస్తున్నావు. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను కమిషనర్కి ఫోన్ చేసి నువ్వు వీరాస్వామి కాదు రాము అని చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు జైల్లోనే మీట్ అవ్వాలి. టైమైంది. ఏమి డాడీ, ఇది అతిథులు వచ్చే టైంలో అపశకునులు పనిచేశారు. బాబు, స్వామి ద్రోహం చేసిన వాళ్ళని అంతం చేయటమే మన వృత్తి ధర్మం. ఏం చేయని వాడు చేశాడే. రై పండితి సముద్రంలో బారిండ్రా, వారానికి ఒకసారి సముద్రాన్ని కానుకోవటమే మనకు పరిపాటి అయింది. ఇట్రావయ్యా, బై ది బై, నేను విఐపి కాశీనాథ్ ని, మా అబ్బాయి ప్రేమ్. ఇలా చూడు, నీ పరిచయం నాకు అక్కర్లేదు, నన్ను ఇంటికి ఎక్కడికి తీసుకొచ్చారు? నేను ఇప్పుడు షూట్ చేసింది నువ్వు చూసావుగా. ఇటువంటి అద్భుతమైన పనులన్నీ నేను చేస్తుంటాను. బ్యాక్గ్రౌండ్ ఆలోచించడం, ఐడియాలు ఇవ్వటం మా పార్ట్నర్ మాస్టర్ బ్రెయిన్. ఆయన రూమ్ లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రా. ఏ రావా? మీ పార్ట్నర్ ఇక్కడికి రమ్మను. పార్ట్నర్ ఇక్కడికి రావాలా? మరి చేతిగా నువ్వు వస్తావా రావా? వెయిట్ వెయిట్. మిస్టర్ కాశీనాథ్, ఇనుముని ఎంత బలవంతుడుంచినా అది వంగదు, కొంచెం కరిగిస్తేనే వంగుతుంది. ఇతను ఇనుము లాంటి వాడు. సరే, అదేదో మీరే చేయండి. ఇలా చూడరాము, డొంక తిరుగుడు లేకుండా సూటిగా ఓ మాట చెప్తాను. ఎంత నువ్వు తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కూడా ప్రజల దృష్టిలో అది కళ్ళుగానే కనిపిస్తుంది. అదేవిధంగా కాకే దుస్తులు వేసుకుని నువ్వు ఎన్ని సత్కార్యాలు చేసినా వీరాస్వామి ముసుగులో నువ్వు వాడే నాటకం వల్ల అన్ని వ్యర్థమైపోతాయి, కరెక్టా? అందువల్ల నేను చెప్పేదేమిటంటే, వీరాస్వామిలా నువ్వు నటిస్తూ ఊరికి మంచి కార్యాలు చేసే కంటే నీకు నాకు అదే మనిద్దరికీ ఉపయోగపడేలా కొన్ని ఘనకార్యాలు చేయాలనే నిన్ను పట్టి తీసుకురమ్మన్నాను. ఒకవేళ నువ్వు ఈ ఐడియాకి ఒప్పుకోలేదనుకో. తొందరపడకు కాశీనాథ్, అతను ఒప్పుకోను అని చెప్పలేదే. ఒకవేళ చెప్పాడే అనుకోండి, మనం చెయ్యబోయేదేంటో చెప్పాలి కదా. నువ్వు చెప్పున్నా. మరేం లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లేలోగా వీరాస్వామిని మేము క్లోజ్ చేసేస్తాం. ఎంతకాలం అతను పోస్ట్ మాత్రమే అనుభవిస్తున్నావు, ఇప్పుడు అతను భార్యను కూడా అనుభవించాలన్న దురుద్దేశంతో నువ్వే వాడిని క్లోజ్ చేసేసావని కమిషనర్ కు ఫోన్ చేస్తాం. అప్పుడు నీ గతి అధోగతి. రాము, ఇలా చూడు, మురిగే కుక్క ఎప్పుడు కరవదు. అది మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ని చంపి మీరెవరంత సులభంగా తప్పించుకోలేరు. రాము, మేం మురిగే కుక్కలం కాదు, కరిచి కండలు పీకే వేట కుక్కలు. నువ్వు మర్యాదగా ఈ నిమిషం నుంచి మాలో ఒకడిగా ఉంటే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటాడు, లేదా సముద్రంలోకి పోతాడు. ఏమంటావుద్దమ్మా? నీ మనవడు వచ్చేస్తాడమ్మా. రై, ఇల్లు వచ్చింది, దిగిపో. నేను నీకు లాలీపాప్ తీసుకొస్తా పో. లాలీపాప్ ఉండిరా. సరే, ఐస్ క్రీమ్ తీసుకొస్తా పోరా. సరే.
ఆశ్చర్యపోతున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఏంటో రెండేళ్ళు చూపిస్తున్నా? ఏమిటి అబ్బాయి ఇద్దరు నాన్నలు అంటున్నాడు? పిల్లలు సాధారణ జ్ఞాపత్రం చెప్పరు. అవునవును, ఇందులో ఏదో కిటుకుంది. విన్నావంటే గంటకో చీర మార్చుకుని షోకులు చేసుకుని తిరుగుతాం. ఇప్పుడంతా ఏమంటున్నారా చూడు. షోకులు చేసుకుంటారు వాళ్ళంటే మీరు కూడా నమ్ముతారా? రేపటి తయలరారా? ఏంటి నీ తీరు మాత్రమే కదా నాన్న? కాదు నాకు ఇద్దరు. కాదు చెడు పాప, దెర్ ఇస్ ఎ మ్యాటర్. ఇన్నాళ్ళుగా నేను నీ దగ్గర దాచిపెట్టిన మ్యాటర్ ఈరోజు చెప్తాను. కమ్ కమ్ ఇన్ సైడ్. ఏ అనిత, స్విమ్మింగ్ కోసం రాలేదా? నిన్ననే మూడవటా? ఏ నీకు విషయం తెలీదా? ఏమిటి? ఆ క్రైమ్ ఇన్స్పెక్టర్ ని లవ్ చేశానని చెప్పిందే. ఒట్టి డూపే. కరెక్ట్, అతను నిన్ను నిజంగా లవ్ చేసి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూసేవాడు కదే. ఏయ్ నోరు మూసుకోండి, నా డార్లింగ్ కి 24 అవర్స్ డ్యూటీ డ్యూటీ డ్యూటీ. మీ వాళ్ళలాగా సాయంకాలం అయితే బీచ్ కి సినిమాకి తీసుకువెళ్లి హడావుడి చేయడం నా డార్లింగ్ వల్ల కాదు. నోరు మూసుకోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వెనకాల ఎవరొచ్చారో చూసి మాట్లాడండి. పోయి మాట్లాడు. రెండు మూడు రోజులుగా నాకు చాలా కోపంగా ఉంది, నేను మాట్లాడను. ఏ ఇంత దూరం ఆయన నిన్ను వెతుకుంటూ వచ్చారు కదా, వెళ్ళి మాట్లాడవే. సరే మీరింతగా అంటున్నారు కనుక పాప అనిపిస్తోంది, మీకోసం వెళ్ళి మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు వేరే ఏదైనా కేసు విషయంగానే వచ్చి ఉంటారని నాకు తెలుసు, కానీ నా ఫ్రెండ్స్ అందరూ మీరు నా కోసమే వచ్చారని అనుకుంటున్నారు, అందుకని వాళ్ళ ముందు జస్ట్ క్యాషువల్ గా మాట్లాడి వెళ్ళిపోతాను. ఏ ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి రానని చెప్పేశాను. ప్లీజ్ ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ ప్లీజ్. నేను నిజంగా నిన్ను చూడాలని వచ్చాను. రియల్లీ? ఏ ఆయన నా కోసం వచ్చారట? అయ్యో నాకు కాళ్ళు అట్టలేదు, చేతులు అట్టలేదు, తక్కి తక్కి వెళ్ళి. ఏమైంది? నా లవ్ ని అంగీకరించలేదా? కాఫీ తాగి తర్వాత మాట్లాడదాం. ఆయన నన్ను కాఫీ తాగడానికి పిలుస్తున్నారు, తాగి వచ్చేస్తారు, కాదు ఆయన తన వెళ్తున్నారు, రేపు కలుసుకుందాం. నేను కాఫీ మిక్స్ చేసి ఇవ్వనా? ఒక నిమిషం. అడయార్లో కాశీనాథన్ ఒక పెద్ద మనిషి ఉన్నాడు తెలుసా? ఓ తెలుసే, పెద్ద కోటీశ్వరుడు, ఎవరు ఏ సహాయం అడిగినా వెంటనే చేసేస్తారు, అంత మంచి మనిషి. రేపు నీ ఫ్రెండ్స్ తో అతనింటికి వెళ్తున్నావు. వెళ్ళి అతని డొనేషన్ అడిగే సాకుతో ఆ ఇంట్లో అతనికి తెలియకుండా ఎవరికంట పడని చోట ఈ మైక్ ఫిక్స్ చేయి. ఫిక్స్ చేసి బయట కార్ లో కూర్చొని లోపల ఆయన ఏం మాట్లాడుతున్నాడో అది ఒక క్యాసెట్ లో టైప్ చేయి. నెక్స్ట్ టైం నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఆ క్యాసెట్ నాకు ఇవ్వు. మరటోడిని కట్టుకుంటే దెబ్బలు తినే చావాలన్నది కరెక్ట్ గా ఉంది. ఇలా చూడండి, మీరు నన్ను లవ్ చేస్తారని ఎంతో ఆశగా వస్తే మీలాగే నాకు పోలీస్ ఉద్యోగం ఇస్తే ఏమిటి అర్థం? నన్ను లవ్ చేసే అమ్మాయికి కొంచెమైనా పోలీస్ బ్రెయిన్ ఉండాలిగా, అది చెక్ చేయడానికే టెస్ట్. ఓకే, ఇందులో నేను పాస్ అయితే నెక్స్ట్ లవ్వే కదా. చెయ్యి, తర్వాత చూద్దాం. కమిషనర్ కూతుర్ని అద్దెకు కొట్టేస్తాను. సరే ఓకే, ఇంకో 1 అవర్ లో వస్తాను. ఇంత మండు టెండలో ఈ కూరగాయల కొట్టు నుంచి ఎలా ఇంటికి వెళ్ళగలనా అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చేసావు. ఏంట్రా చూస్తున్నావు, స్టార్ట్ చేయరా వెళ్దాం. ఇదిగో చూడమా, డ్యూటీ టైం లో గవర్నమెంట్ బండి ఎక్కడం తప్పు, దిగ ఆటోలు వెళ్ళు. ఏమిట్రా నీ గవర్నమెంట్ నీ డ్యూటీ, నాకంటే నీ గవర్నమెంట్ డ్యూటీ ఎక్కువట్రా, పదా. ఇలా చూడు, నాకు ముఖ్యమైన పనుంది, ఊరికెళ్ళి లొల్లలో మాట్లాడుకో, దిగు.